పెద్దపల్లి జిల్లా గోదావరి కని రామ్నగర్ ఏరియాలో విఠల్ నగర్ టౌన్ కమిటీ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం కమిటీ అధ్యక్షులు డి మల్లేశం అధ్యక్షతన ఆదివారం రాత్రి జరగగా ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మనం ప్రతి నెల ఈ సమావేశం పెట్టుకుంటూ మన సీఎం చేస్తున్న పనులు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సని, ఈ కమిటీలోని ప్రతి ఒక్కరూ ఒక గైడ్లా ప్రజలకు మార్గదర్శనం వహించాలని, మరే పార్టీ వారు మీ ఏరియాలోకి రాకుండా పనులు చేపించాలని కోరారు. గడిచిన నాలుగేళ్లలో కార్పొరేషన్ మీద మన పార్టీ వారైనా అభివృద్ధి చేపించడంలో లంచాలు ప్రోత్సహిస్తున్నారని, దీనికి ఇంకా తావలేదన్నారు. ఇక నుంచి ఈ ప్రాంతంలో అభివృద్ధిలో తానే కీలక పాత్ర వహించే అధికారం వచ్చిందన్నారు. లంచాలు అడిగితే చెప్పండి, వారి తాట పోలుస్తా అని ధీమా చెప్పారు. సీఎం కేసీఆర్ మన కార్పొరేషన్ అభివృద్ధికి 300 కోట్లు కేటాయించగా 200 కోట్లతో కొన్ని పనులు జరుగుతున్నాయని, మిగతా 100 కోట్లతో అభివృద్ధి పనులు చేసి అధికారం నాకే ఉందని చప్పట్ల మధ్య వెల్లడిస్తూ, నేను మీ పనులన్నీ చేస్తాను, మీరే ఆలస్యం అని నొప్పి వక్కానించారు. పార్టీకి మీరు సేవ చేస్తే అదే పార్టీ అధికారంలోకి మీకు సేవ చేస్తుందని మీరు చూపించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు రాజలింగం, నాయకులు నీరెడ్ శ్రీనివాస్, అనిల్ యాదవ్, ఐలయ్య, దాసరిల్లయ్య, గుంపుల హోదల యాదవ్, మేకల శంకర్, మల్లేష్, తిరుపతి, కొమరయ్య, రాకం వేణు, ఏరువ ఉమా ప్రసాద్ అధిక సంఖ్యలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.